దాదాభాయేనా? వస్తున్నా కృష్ణుణ్ణి. గుడ్ మార్నింగ్. ఇవాళ నువ్వు 10 నిమిషాలు లేటు. అవునా? 1 నిమిషం ఉండండి, అయితే చెప్తాను. నా జీతం నుంచి 3 రూపాయలు 33 పైసలు డిడక్ట్ చేసుకోండి. ఈ ఫిగర్ నీకు ఎలా వచ్చింది? ఏంటి, నా ఫిగర్ గురించి మాట్లాడుతున్నారు? నేను మాట్లాడేది నీ ఫిగర్ గురించి కాదు, 3 రూపాయలు 33 పైసలనే కరెక్ట్ ఫిగర్ ఎలా వచ్చింది అని. నా జీతం నెలకు 3000 రూపాయలు, అంటే రోజుకు 100 రూపాయలు, గంటకి 20 రూపాయలు. లెక్కేసుకోండి, 10 నిమిషాలకి 3 రూపాయలు 33 పైసలు. ఫిగర్ చూస్తారా? చూడచ్చు, కాకపోతే బెడ్రూమ్. అది ఫిగర్ అంటే. రామ అంటే భూతులా ఉండే మంచి జ్యోతిష్కుని చూసి జాతకం చెప్పించుకోవాలి. క్రితం జన్మలో నేను ఎవరింట్లో పని మనిషిని ఉంటానా? ఏంటి, నాకు నేను కూడా మాట్లాడుకోకూడదా? ఓకే, మాట్లాడుకోండి. రాధాభాయ్, ఎవరో వచ్చినట్టున్నారు, దయచేసి వెళ్ళి తలుపు తీస్తావా? 10 రూపాయలు అవుతాయి. అదేంటి, అగ్రిమెంట్ చదువుకోలేదా? ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా ఛార్జ్. సరే, ఇస్తాను, వెళ్ళి తీ. సరే, తీస్తాలే. ఎవరు ఎవరు కావాలి? వెంకట్ గారు ఉన్నారా? మీరెవరు? చెప్తే గాని పిలవా. ఉండండి, పిలుచుకొస్తాను. అక్కడే ఆగండి, నేను పిలుచుకొస్తాను. తిప్పుకుంటూ వచ్చేస్తుంది. మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. అమ్మాయా? నా కోసమా? ఎవరు? మీరెవరిని రమ్మన్నారో మాకేం తెలుసు. మేడం గారు లంచ్ కొస్తానన్నారు, జాగ్రత్త. తెలుసులే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐమ్ వీణా. మూర్తి గారు పంపారు. ఓ యా, కమ్ కమ్, ప్లీజ్ కమ్. పంపుతున్నట్టు మూర్తి నాతో చెప్పలేదే. వన్ మినిట్. మూర్తి, హలో, ప్లీజ్ సిట్. మూర్తి, నువ్వు పంపిన అమ్మాయి ఇప్పుడే వచ్చింది. అమ్మాయి ఓకేనా, వేరే అమ్మాయిని పంపించమంటావా? చూడటానికి బాగానే ఉంది, యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది, మంచి టీవీ ఆర్టిస్ట్. అవునా? అయితే ఇంకేం, వెరీ గుడ్. వెనకోసారి ఫోన్ ఇవ్వు. వన్ మినిట్, మీతో మాట్లాడతాడట. ఓ, హలో మూర్తి గారు. వీణా, మా వెంకట్ చాలా సాఫ్ట్. చూస్తుంటేనే తెలుస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. వన్ మోర్ థింగ్. యా. ఆ ఇంట్లో రాధాభాయ్ అనే పని మనిషి ఉంటుంది, అది ఓనర్ లెవెల్ లో పెత్తనం చలాయిస్తుంటుంది. ముందు దాని ఒక చూపు చూడు. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. యా, బాయ్. వెంకట్ గారు చాలా ఆకలిగా ఉంది, కెన్ యూ అరేంజ్ మీ సమ్ బ్రేక్ఫాస్ట్? వన్ మినిట్, ఐ విల్ అరేంజ్. ఓకే. లోపలికెళ్ళగానే అగ్రిమెంట్ చూపిస్తుంది. రూల్ నెంబర్ 5. 1, 2, 3, 5. అవును, 6 పైన ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి తప్ప బయట నుంచి ఎవరు వచ్చినా వంట చెయ్యను. ఇది కరెక్టే, కానీ సిచ్యుయేషన్ ప్రకారం పాపం ఆకలితో ఉంది కదా, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను. ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినా నాకు చేసే మూడ్ లేదు, ఆ అమ్మాయి నాకు నచ్చలా. నువ్వు మాత్రం నాకు బాగా నచ్చావు. నీ పేరు? రాధాబాయ్. పని మనుషుల సంఘం అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ని. గుడ్. గెస్ట్ లకి వంట చేయకూడదని రూల్ పెట్టుకున్నారన్నమాట? అవును. ఆహా, రూల్ బ్రేక్ చేస్తే? ఏమైనా చేస్తాం, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, వేలకు వేల మంది మా కార్యకర్తలు యూనిఫామ్ వేసుకుని మీ ఇంటి ముందుకు వచ్చి గరిటెలు పట్టుకుని ధర్నాలు చేస్తారు, మీ ఇంటిని సోషల్ బాయ్కాట్ చేస్తారు, ఒక్క పని మనిషి కూడా మీ ఇంటి. మాట రావటం లేదు. దీన్ని చూసా? అదేంటో, దీన్ని చూస్తే అందరికి మాట పడిపోతుంది. వెంకట్, దీన్ని మా డాడీ బీహార్ లో పనిచేస్తున్నప్పుడు ఒక డెకోయిట్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడు, మా డాడీ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు.
టెకోయిట్ అంకుల్ దీంతో 98 మర్డర్స్ చేశాడంట. రౌండ్ ఫిగర్ అయితే బాగుంటుందని మిగతా రెండు మర్డర్స్ నేనే చేశాను. అదేంటో విచిత్రం, ఇద్దరు పని మనుషులే. ఇద్దరిని చంపిన నాకు మూడో మనిషిని చంపడం పెద్ద కష్టమేం కాదు. ఏమంటావు? ఏది మేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇలా కాళ్ళ దగ్గర కూర్చున్నారేంటి? సావడం కంటే కాళ్ళ దగ్గర కూర్చోవడం బెటర్ కదమ్మా. గుడ్ లే. క్షమించండి అమ్మా, మీరెళ్ళి కూర్చోండి, నేను మీకు టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఏం చేస్తావు? నాకిష్టమైంది చేస్తావా? నీ మూడ్ ని బట్టి చేస్తావా? దాన్ని చూసిన తర్వాత అలా ఎలా చేస్తానమ్మా? మీకేం కావాలో చెప్పండి, చేసి తీసుకొస్తా. చపాతి అద్దరిపోవాలి. 2 మినిట్స్. అగ్రిమెంట్. చపాతి అదిరిపోవాలి. దొంగ చచ్చుడ నీవల్ల ఇదంతా. సగ చెప్తానుండు. ఆరేంజ్లో బెదిరించావు, రేపు నుంచి పని మానేస్తుందేమో. మొత్తం పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది. అవునా? అయితే ఇంకో డోస్ ఇస్తా. హలో, గుడ్ మార్నింగ్ కమిషనర్ అంకుల్. సారీ అంకుల్, నిన్న ఎస్పీ గారింటికి లంచ్ కి పిలిస్తే అక్కడికి వెళ్ళాను. రేపొచ్చి కలుస్తాను. అంకుల్, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ పని మనిషిని కోపంలో ఏదో తిట్టాను. రేపటి నుంచి తను పనిలోకి వస్తుందో రాదో అని డౌట్ గా ఉంది. మీరు తనతో మాట్లాడతారా? మాట్లాడు. పర్వాలేదు, మాట్లాడు. మేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి కదా, మాట్లాడు. సరిపోయిందా? హలో, థ్యాంక్ యూ అంకుల్, బాయ్. ఏమన్నారు అంకుల్? రేపటి నుంచి పనిలోకి రాకపోతే అక్కడికి పంపిస్తానన్నారు. ఎక్కడికి? చంచల్ కూడా జైలు లేదు. ఉంది అక్కడికి. కమిషనర్ మీ అంకులా? అంకులా పెంకులా, అతను సతీష్ అని నా కో ఆర్టిస్ట్. సీరియల్స్ లో కమిషనర్ వేషాలు వేస్తాడు. ఈ రివాల్వర్ కూడా డూప్లికేట్. కెమెరా ముందేమో గానీ బయటే బాగా యాక్ట్ చేస్తారు. టిఫిన్ ఎలా ఉందండి? చాలా బాగుంది. రేపటి నుంచి ఇంకా బాగా చేస్తుంది. వీణా, కాఫీ మనం రూమ్ లోకి వెళ్తా. రాధాభాయ్, ఈ ప్లేట్లు ఇవన్నీ నేను క్లీన్ చేసుకుంటాను కదండి, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అలాగే. వీణా, కమన్. ఓకే, లెట్స్ గో. టక్కులాడు, తిప్పుకుంటాడు.